అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు డిపార్ట్మెంట్ తరపున ప్రతిరోజు టిఫిన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కరోనా మహమ్మారిని పారద్రోలడానికి పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తున్నారని, ఇదంతా ప్రజలందరూ కూడా చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ఎండను లెక్క చేయకుండా, వైరస్ ను పారద్రోలడానికి వారి ప్రాణాలను లెక్క చేయకుండా వారి విధులు నిర్వహిస్తున్నారన్నారు. దీనికి నైతిక మద్దతుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మున్సిపల్ కమిషనర్ ని సంప్రదించి ఎస్పీ అనుమతితో ఉదయం వారి విధి నిర్వహణ అనంతరం వారికి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏర్పాటు చేశామన్నారు. దీనికి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. కరోనా గురించి ఎవరైనా ఫేస్బుక్, వాట్సాప్లలో కానీ ఇతర సోషల్ మీడియాలలో కానీ అవాస్తవాలు ప్రచారం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎవరైనా కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి కరోనా గురించి అది జెన్యున్ కేసు అని కన్సర్న్డ్ అఫీషియల్స్ పక్కా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చేదాకా దయచేసి ఎవరు కూడా వాట్సాప్లో పోస్టులు పెట్టద్దండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి, ఎవరైనా కానీ అటువంటి పోస్టులు పెట్టి ఎటువంటి అయినా పబ్లిక్లో ప్యానిక్ క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా డిజాస్టర్ యాక్ట్ ఒకటి ఉంది, కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ చేసింది, దాని కింద కేసులు పెట్టి అందరిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాం 100% ఇది. కాబట్టి దయచేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే, ఎవరైనా కానీ పోస్టు పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. ఎవరైనా డిఎంహెచ్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ, మేము కానీ ఏదైనా ఉంటే అఫీషియల్ చెప్తాం ఆథరైజ్డ్గా, అప్పుడు మీరు కావాలంటే చేసుకోవచ్చు పబ్లిక్ కానీ మీడియా కానీ. కాబట్టి దయచేసి ఈ విషయంలో పబ్లిక్ కూడా, మీడియా కూడా నేను కోఆపరేట్ చేయాల్సిందిగా నేను కోరుచు. మహమ్మారిని పారద్రోడానికి పోలీస్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కూడా ఎంత కష్టపడుతున్నాయో మేము ఎంత చూస్తున్నారు. కాకపోతే పాపం ఎండల్లో కూడా అక్కడ ఉండి టౌన్లో అన్ని పారిశుద్ధ్యం చేస్తూ దగ్గరగా మురికి దగ్గరగా ఉంటూ వాళ్ళు ప్రాణాలు తెగించి చేస్తున్నారు. కాబట్టి నైతిక మద్దతుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కమిషనర్ గారితో సంప్రదించి ఎస్పీ గారికి అనుమతితో మేము వాళ్ళకు రోజు కూడా మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఒకటి మధ్యాహ్నం మార్నింగ్ 10 గంటలకు అరేంజ్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. దీనికి కొంతమంది స్వచ్ఛందంగా పట్టణం కూడా మాకు కొన్ని ధాన్యాలు ఇవ్వడం జరిగింది. మా తరఫున ఒక 50% పబ్లిక్ తరఫు నుంచి 50% వేసుకుని వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాం. ఇంకా కూడా మధ్యాహ్నం కూడా వాళ్ళకి కావాల్సిన కొన్ని డెటాల్ కానీ, తర్వాత సోప్స్ కానీ, కొన్ని బిస్కెట్స్ కానీ అవన్నీ కూడా ఇస్తున్నాము మా డిపార్ట్మెంట్ తరఫున. అదేవిధంగా మిగతా కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకు, మున్సిపల్ కార్మికులందరికీ కూడా నైతిక మద్దతు మా డిపార్ట్మెంట్ ఎప్పుడు ఉంటుంది. డెఫినెట్గా మా వాళ్ళ వెంట మేము ఉంటాం ప్రతి విషయంలో కూడా. వాళ్ళు కష్టపడి ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 14 వరకు కూడా వాళ్ళకు మా తోడ్పాటు ఎప్పుడు కూడా కంటిన్యూ చేస్తాం. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ కూడా మాకు బాగా తోడ్పాటు చేస్తున్నారు. డెఫినెట్గా మా కోఆపరేషన్ వాళ్ళకు ఉంటుంది 14 వరకు. నేను అదేవిధంగా ఆ కార్మికులకు రిక్వెస్ట్ చేసేమంటే, దయచేసి మీరు కూడా పనిచేసిన తర్వాత నీట్గా మన హ్యాండ్ వాష్ కానీ కడుక్కొని నీట్గా పరిశుభ్రంగా ఉండండి. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటే మనకు అందరికి కూడా బాగుంటుంది. మనము క్షేమంగా ఉండాలా, ప్రజలకు క్షేమంగా ఉండాలా, అదే కాన్సెప్ట్తో అందరం కలిసి పనిచేసి మనం ప్రజలకు ఎటువంటి ఆపద లేకుండా చూడాలని నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ.